విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అక్కడకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. అదే విధంగా 33వ వార్డులో 37.99 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన పనులు చేపట్టారు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు, బంగారమ్మ మెట్ట, గోవిందా రోడ్డు ఏరియాలో తారు రోడ్డు నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాఖపట్నంలో విశాఖ సౌత్ పాత నగరం కావున ప్రత్యేక శ్రద్ధ చూపించి అనేక అభివృద్ధి పనులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే మేయర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తులు, చుట్టుప్రక్కల నివసించే ప్రజలు ఎమ్మెల్యే వాసుపల్లిని, 33వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి బీసెట్టి వసంతలక్ష్మి, జీకేలను పుష్పగుచ్చాలు ఇచ్చి సాల్వాలతో సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు విశాఖ జీవీఎంసీ మేయర్ శ్రీమతి గొలగాని హరి వెంకట కుమారి, 33వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి బీసెట్టి వసంతలక్ష్మి, జీకే, 33వ వార్డు ప్రెసిడెంట్ రందిగోపి, వైఎస్ఆర్సీపీ స్టేట్ జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.